గిర్వాణి పీఠమునకు స్వాగతం సుస్వాగతం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈరోజు మనం కొత్త తరం విమర్శకులను గురించి చర్చించుకుందాం. కొత్త తరం విమర్శకులలో ముఖ్యులు ఎన్ఐటి రామచంద్రారావు గారు, పుదుపాకం సుబ్రహ్మణ్య అయ్యర్ గారు, పుంజమూరి రంగాచార్యులు గారు, గురజాడ అప్పారావు గారు ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు. మరి గురజాడ అప్పారావు గారి గురించి మనము తెలుసుకున్నట్లయితే, ఆధునిక సాహిత్య యుగకర్తగా ప్రసిద్ధి పొందిన గురజాడ అప్పారావు కొన్ని విమర్శా వ్యాసాలను ఆనాటి పత్రికల్లో ప్రకటించడం అనేది జరిగింది. వారు తెలుగులోను ఆంగ్లంలోను సాహిత్య విమర్శన వ్యాసాలు వ్రాయడం అనేది జరిగింది. ఆయన వ్రాసిన వ్యాసాలలో వ్యవహారిక భాష వాదాన్ని సమర్థించేవే ఎక్కువగా ఉన్నాయి. సాహిత్య వ్యాసాలు రాశిలో ఎక్కువగా లేకపోయినా వాసిలో ఎన్నదైనవిగా మనం చెప్పుకోవచ్చును. ఆధునిక ఆంధ్ర వచన రచన అన్న ఆంగ్ల వ్యాసంలో దుగిరాల రాఘవచంద్రయ్య రచించిన విజయనగర సామ్రాజ్యము 1913 సంవత్సరంలో వ్రాసిన ఈ చారిత్రక నవలను గురజాడ పరిశీలించి నా తీరు చాలా గమనార్హమైనదిగా చెప్పుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా తాళికోట యుద్ధం తర్వాత తిరుమలరాయుడుపై యుద్ధంలో మరణించినట్లుగా చిత్రితమైనది ఈ యొక్క గ్రంథంలో. రచయిత చేసిన తప్పును ఎత్తిచూపి కనీస చారిత్రక పరిజ్ఞానం లేకుండా చారిత్రక నవలలు రాయటం క్షంతవ్యం కాదని గురజాడ గారు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. చారిత్రక నవలలో కూడా కల్పన అనేది అవసరమే, కానీ చారిత్రక వాస్తవాలను వక్రీకరించి రాసే అధికారం రచయితకు ఉండదనే విషయంపై విమర్శ ద్వారా పాఠకులకు తెలుస్తుంది. కవిత్వము అనే చిన్న వ్యాసంలో గురజాడ కావ్య వస్తువును గురించి కొంత చర్చించడం అనేది జరిగింది. మన దేశకు కవులు తమ కావ్యాల్లో దేవతలను కూర్చో లేక రాజులను కూర్చో రాస్తారే తప్ప సామాన్య మానవుడి కష్టసుఖాలను చిత్రీకరించారని వర్డ్స్వర్త్ వంటి పాశ్చాత్య కవుల దృక్పథం ఎందుకు భిన్నంగా ఉందని గురజాడ పేర్కొనడం అనేది జరిగింది. ఇది గమనించవలేను. మైకెల్ అన్న గొల్లపిల్లవాడి జీవితాన్ని కావ్యంగా చిత్రించి తన సాటి కవులకు వర్డ్స్వర్త్ ఆదర్శప్రాయుడు కావడం అనేది జరిగింది. సామాన్య మగు వస్తువులను గూర్చి వాడుకలో ఉండు మాటలలో కవిత్వం చెప్పి కవితా సామర్థ్యం అన్న వారికి సొంపు తెచ్చి చదువరుల మనసును రంజింప చేయవచ్చునన్న వర్డ్స్వర్త్ అభిప్రాయంతో గురజాడ గారు ఏకీభవించడం అనేది మనం ఇక్కడ గమనించాలి. కన్యక, పూర్ణమ్మ వంటి ఖండకావ్యాలను గురజాడ గారు రచించడం అనేది జరిగింది. చర్చ జరిగినా కానీ నిజము వెల్లడి కానేరదు అంటూ చర్చోపచర్చలను ఆహ్వానించిన ప్రజాస్వామ్యవాది గురజాడ అప్పారావు గారు. అయితే అనాగరికమైన పదజాలంతో ఎదుటివారికి బాధ కలిగించే పరుష విమర్శలను ఆయన ఎప్పుడూనూ హర్షించడం అనేది జరగలేదు. ఇది మనం గమనించాలి. ముత్యాల సరాల లక్షణము, కావ్యమునందు శృంగారము వంటి వ్యాసాలను గురజాడ వ్రాయడం అనేది జరిగింది. శ్రీనివాసాచారి హరిశ్చంద్ర ఆంగ్ల నాటకానికి, లక్ష్మీనారాయణ శాస్త్రి శ్రీరామ విజయ వ్యాయోగం అనే సంస్కృత నాటకానికి గురజాడ ఆంగ్లంలో ముందు మాట పీఠికను వ్రాయడం అనేది జరిగింది. ఆనాటి వ్యవహారిక భాషోద్యమంలో చురుకుగా ఇతను పాల్గొన్నాడు. తన రచనలో అమూల్యమైన ఆధునిక వాతావరణాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో గురజాడ సాహిత్య విమర్శన వ్యాసాలకు ఎంతో విలువ చేకూరడం అనేది జరిగింది. ఇక ఇతన్ని కోవకే చెందిన ఆధునిక విమర్శకులను మనం కొందరిని తీసుకున్నట్లయితే, మరి కొత్త తరం విమర్శకులు తమకు అభిమాన పాత్రుడైన ప్రాచీన కవులను గురించి సవిమర్శక వ్యాసాలను ప్రకటించడం అనేది జరిగింది. వీరంతా యువకులు, కళాశాలల్లో ఆంగ్ల సాహిత్య విమర్శ మూల సూత్రాలను చదువుకున్నవారు, అదేవిధంగా నవీన దృక్పథాల వెలుగులో ప్రాచీన కావ్యాలను పరామర్శించడానికి ప్రయత్నించిన వారు. వీరిలో ముఖ్యమైన వారు ముగ్గురు. వారే వెన్నేటి రామచంద్రారావు, పుదుపాకం సుబ్రహ్మణ్యం అయ్యర్, వింజమూరి రంగాచార్యులు అని మనం చెప్పుకునే అవకాశం ఉంది. మరి వెన్నేటి రామచంద్రారావు గారు 1899లో మను వసు చరిత్ర రచనా విమర్శను ప్రకటించడం అనేది జరిగింది. పెద్దన మను చరిత్రను, రామరాజభూషణుని వసు చరిత్రను తులనాత్మక దృష్టితో పరిశీలించిన గ్రంథం ఇది. తెలుగు సాహిత్యంలో తులనాత్మక సాహిత్య విమర్శకు మరి వెన్నేటి రామచంద్రారావు గారి గ్రంథమే శ్రీకారం చుట్టిందని చెప్పుకునే అవకాశం ఉన్నది. కావ్య పరిశీలనలో పాశ్చాత్య విమర్శన సూత్రాలు బాగా తోడ్పడతాయని ఈ విమర్శకుడు విశ్వసించడం అనేది జరిగింది. మరి అందుకే సత్కవిత్వ వివేచనం అన్నమాట మనలో ఇంకను ప్రబలిచుండలేదు. పశ్చిమ దేశవాసుల నుండి వివేచన శక్తి ఎంత చక్కగా అభివృద్ధి చెంది ఉన్నదో మన వారు కొంచెం యోచింపవలేను అని చెప్పడం జరిగింది. విమర్శ మూలంగానే కవిత్వంలోని విశేషాలు బహిర్గతమవుతాయని, కావ్యాన్ని వెలుగులోకి తేవడం విమర్శకుని ధర్మం తప్ప కవిని నిందించడం కాదని రామచంద్రారావు గారు సున్నితంగా చెప్పడం జరిగింది. విమర్శకు కొన్ని ప్రమాణాలు అవసరం అని, ఆ ప్రమాణాలు ప్రాచీన కవుల సాహిత్య వికాసం ఆధారంగా రూపొందించుకోవాలని ఆయన ప్రతిపాదించాడు. కావ్య ఫలము రసము అని కూడా నిశ్చయించి
రసదృష్టితో మను వసు చరిత్రను తులనాత్మకంగా పరిశీలించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కథ వర్ణనలు, అలంకారములు, నాటక సాంప్రదాయములు, కల్పనాశక్తి మొదలైన అంశాలను గురించి కూడా ఆయన తన గ్రంథంలో పరిశీలించాడు. కేవలం వర్ణనలు కథకు మెరుగులు దిద్దుతాయే తప్ప రసపోషణకు దోహదం చేయవు. మను చరిత్రలో కనిపించే బలహీనత ఇది. అయితే వర్ణనలు కథలో భాగంగా మలుచుకున్న పెద్దన రసపోషణకు వాటిని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. మను చరిత్రలో కనిపించే బలం ఇదే. మరి వసు చరిత్రలోని శబ్ద చిత్రాలు రసస్వాదనకు అడ్డంకుగా ఉన్నాయి. ఇవి రామచంద్రారావు అభిప్రాయాలు. మరి స్వభావానుగుణమైన పాత్ర చిత్రణం విషయంలో మను చరిత్ర పైచేయిగా ఉందని, కావ్యంలో నాటకీయతను సాధించడంలో రామరాజభూషణుడు కృతకృత్యుడైనాడని రామచంద్రారావు గారు భావించారు. మరి ఇక్కడ అష్టదిగ్గజ కౌలులో ఉన్న పెద్దన అలసాని పెద్దన గారు మరి మను చరిత్ర కావ్యాన్ని వ్రాస్తే అతనికి పోటీగా అష్టదిగ్గజ కౌలులోని కవి అయిన భటుమూర్తి రామరాజభూషణుడు వసుచరిత్ర వ్రాయడం అనేది జరిగింది. ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ మరి రావు గారు విమర్శ చేయడం అనేది జరిగింది. ఏకరస ప్రధాన కావ్యం కన్నా వివిధ రసాస్పదమైన కావ్యం విశిష్టమైనదని ఆయన వాదన. అందుకే వసుచరిత్ర కన్నా మను చరిత్ర మనోహరంగా ఉందనే నిర్ణయానికి రావడం జరిగింది. మరి మనకు తెలుసు, మను చరిత్రకు దీటుగా వసుచరిత్ర వ్రాయాలని సంకల్పించాడు మన పండితుడైన భటుమూర్తి, అంటే రామరాజభూషణుడు. మరి కాశీపట్ట బ్రహ్మేశాస్త్రి మను వసు ప్రకాశిక అన్న విమర్శ వ్యాసం ద్వారా ఈయన చెప్పిన ప్రతిపాదిత సమస్యను ఖండించడం అనేది జరిగింది. వసుచరిత్రకారులు అలంకార శక్తిని అర్థం చేసుకోవడంలో రామచంద్రారావు గారు పొరపడ్డారని వ్యాఖ్యానించడం జరిగింది. మను వసుచరిత్రను రామచంద్రారావు రసదృష్టితో పరిశీలించగా బ్రహ్మేశాస్త్రి అలంకార దృష్టితో పరిశీలించారు. మరి వీరిద్దరి మధ్య కొంతకాలం వాదోపవాదాలు కూడా జరిగినాయని మనం చెప్పుకునే అవకాశం ఉంది. కొత్త తరానికి మధ్య సంఘర్షణగా వీటిని మనము రికగ్నైజ్ చేయాలి, అంటే గుర్తించాలి. మరి పుదుపాకం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన నన్నయ్య భటారకుడు 1910 ఆదికవి నన్నయ్యపై తొలి విమర్శ గ్రంథంగా మనము దీనిని చెప్పుకునే అవకాశం ఉన్నది. నన్నయ్య సంస్కృత భారతాన్ని అనువదించలేదని, మూలకథను తెలుగులో తిరిగి చెప్పినారని ఇతను సిద్ధాంతీకరించడం అనేది జరిగింది. సంస్కృతంలో ఇతిహాసమైన భారతం కవిత్రయం వారి చేతిలో కావ్యంగా రేపుదిద్దుకున్నదని అయ్యర్ గారు ప్రతిపాదించడం జరిగింది. మరి నన్నయ్య శృంగార వర్ణనలు నాగరికంగా ఉన్నాయని వీరు గుర్తించారు. కావ్యాన్ని విభజించి చూస్తే రసం తగ్గినట్టుగా అనిపిస్తుంది అని, అందుకే కావ్యాన్ని సమగ్ర దృష్టితో పరిశీలించాలని వీరు ప్రతిపాదించారు. మొత్తం మీద ఆదికవిని ఆధునిక దృష్టితో పరిశీలించిన చక్కని విమర్శ గ్రంథం పుదుపాకం సుబ్రహ్మణ్య అయ్యర్ గారిది అని చెప్పుకోవచ్చు. ఇక వింజమూరి రంగాచార్యులు రచించిన విమర్శ గ్రంథం పింగళి సూరనార్యుడు తెలుగు సాహిత్య విమర్శలో చాలా గొప్ప మైలురాయి వంటిదని చెప్పుకోవచ్చును. ఆనాటి విమర్శకులను పింగళి సూరన స్వతంత్ర వ్యక్తిత్వం బాగా ఆకర్షించింది. అందుకే చాలామంది విమర్శకులు పింగళి సూరన రచనలను విమర్శించడానికి పూనుకున్నారు. కవి ఎంతటి స్వతంత్రుడైనా సమకాలీన పరిస్థితుల ప్రభావం నుండి తప్పించుకోజాలని సిద్ధాంతీకరించి రంగాచార్యులు పింగళి సూరన రచనలను పరిశీలించాడు. పాండిత్య ప్రకర్షణకు ప్రాధాన్యమునే కాలంలో సూరన ద్వర్తికావ్యమైన రాఘవ పాండవీయంను రచించారని వీరు భావించారు. రసపోషణకు అంతగా ఈ కావ్యంలో అవకాశం లేకపోవడం వల్ల ఇది ఉత్తమ రచన కాదని రంగాచార్యులు భావించారు. తర్వాత కాలంలో రసదృష్టి పెరగడంతో కళాపూర్ణోదయ రచనకు మారణ పింగళి సూరన పూనుకున్నాడని రంగాచార్యులు అభిప్రాయపడడం అనేది జరిగింది. అంటే సూరన పండితుని స్థాయి నుంచి కవీంద్రుని స్థాయికి ఎదిగాడు, కానీ కళాపూర్ణోదయం కథలోని చిక్కుముడుల మూలంగా పాఠకులకు అది సులభంగా అర్థం కాలేదు అని, ఈ ఫలితంగా రసాస్వాదనకు పూర్తి అవకాశం ఏర్పడలేదని వీరి యొక్క అభిప్రాయం. కవి శక్తి సామర్థ్యాలను చాటేది కథాకల్పనం కాదు, కథా నిర్వహణం అని విమర్శకునికి విశ్వాసం. తదనంతర కాలంలో ప్రభావతి ప్రద్యుమ్నం కావ్యంలోని కథను కవి సమర్థంగా నిర్వహించారని, వాస్తైఖ్యానికి పాత్ర చిత్రణను రసపోషణకు భంగకరమైన అంశాలేవి లేకపోవడం వల్ల ఈ కావ్యం ఉత్తమమైందని నిర్ణయానికి రంగాచార్యుడు రావడం జరిగింది. మరి ఈ విధంగా 3 కావ్యాల ఆధారంగా పింగళి సూరణలో వచ్చిన క్రమ పరిణామాన్ని రంగాచార్యుడి గారు ఈ గ్రంథంలో వివరించడం అనేది జరిగింది. ఈ 3 కొత్త తరం విమర్శకులు ప్రాచీన సాహిత్యాన్ని నవీన దృక్పథాల వెలుగులో పరిశీలించి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు బలమైన నేపథ్యాన్ని సంతరించి పెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 3 వల్లనే ఆధునిక సాహిత్య యువకర్తగా ప్రసిద్ధి పొందాడు గురజాడ అప్పారావు గారు. మరి గురజాడ అప్పారావు గారి ముత్యాల సారాల చందోబద్ధమైన కావ్యము ఎంతో వెనుతికెక్కడం అనేది జరిగింది. దేశమంటే మటి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుషోయ్ అని ముత్యాల సరాలు సరణిలో తన దేశభక్తి గేయాన్ని గురజాడ అప్పారావు గారు పాఠకులకు, చదువులకు, పండితులకు అందించి దేశాన్ని, రాష్ట్రాన్ని
జాగృత పరచడంలో తన యొక్క కీలక పాత్రను దేశభక్తి గేయం ద్వారా ఉద్బోధించడం అనేది జరిగింది అంటే నిజంగా మరి గురజాడ అప్పారావు గారిని అభినందించాల్సింది. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అదేవిధంగా కామెంట్ చేస్తారని కింద ఉన్న గంటను నొక్కవలసిందిగా ప్రార్థన. మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ గిర్వాణి పీట మోహన్ రాజు గారు. ఓం శాంతి శాంతి శాంతి.